విస్తర సంవత్సరం ఈ ఇయర్ అంటే స్టార్టింగ్ లోనే టీడీపీ పార్టీ విస్తృతంగా కూడా ప్రజల్లోకి వెళ్లే ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అంటే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచక పాలన, ఇటు ఉద్యోగులకు ఇబ్బందులు, తర్వాత నిరుద్యోగులకు ఉద్యోగాలు లేకపోవడం, భవన నిర్మాణ కార్మికులు, ఇలా ప్రతి ఎక్కడ ఏ అంశం చూసినా కానీ రాష్ట్రం మొత్తం కూడా అంధకారంలోకి వెళ్లిపోతున్న నేపథ్యంలో ఈ అంశాలన్నీ కూడా ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది టీడీపీ. రైట్, మరోవైపు ఈ ఒక్క నెలలోనే దాదాపు 25 సభలు నిర్వహించాలని కూడా వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. సో దీనికి సంబంధించి అప్డేట్ చూద్దాం. నూతన సంవత్సరంలో పెద్ద ఎత్తున జనంలోకి వెళ్లాలని టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయించారు. ప్రభుత్వ వైఫల్యాలను, ప్రజలపై పడుతున్న భారాలు, అభివృద్ది లేమి, కొరవడుతున్న ఉపాధి ఉద్యోగ అవకాశాలు తదితర అంశాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి కార్యాచరణ ప్రణాళిక సిద్దం చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఈ ఒక్క నెలలోనే రాష్ట్రంలో 25 బహిరంగ సభలు నిర్వహించాలని ఆయన తలపెట్టారు. ఒక్కో పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఒక్కో అసెంబ్లీ స్థానంలో ఈ సభలు జరుగుతాయి. సార్వత్రిక ఎన్నికలకు ఫిబ్రవరిలో షెడ్యూల్ వెలువడవచ్చునని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇది వెలువడేలోపే ప్రజల్లో ఒక ఊపు తేవాలన్న వ్యూహంలో టీడీపీ అధినాయకత్వం ఉంది. ఈ నెలలో భారీగా బహిరంగ సభలను నిర్వహించాలని, దీనికి తగినట్లుగా ప్రచారం ఏర్పాట్లు చేయాలని నియోజకవర్గ నాయకత్వాలను ఆదేశించింది. ఇందులో మొదటి సభ ప్రకాశం జిల్లా కనిగిరిలో ఈ నెల 5వ తేదీన జరగనుంది. ఆఖరి సభను ఈ నెల 29వ తేదీన అనంతపురంలో జరపాలని తలపెట్టారు. మధ్యలో ఒకటి రెండు రోజుల విరామంతో మొత్తం సభలు జరిపేలా ప్రణాళిక తయారు చేశారు. కొన్ని రోజుల్లో రోజుకు 2 సభలు, మరికొన్ని రోజుల్లో 4 సభలు నిర్వహించేలా ఈ ప్రణాళిక తయారైంది. రోజుకు 4 సభల ప్రతిపాదనను జిల్లాల నాయకులు అంగీకరించడం లేదు, సమయం సరిపోదని వారు వాదిస్తున్నారు. కానీ ఈ నెలలోనే అన్ని జిల్లాల పర్యటనలు పూర్తి కావాలని అధినాయకత్వం పట్టుదలతో ఉంది. దీనిపై ఇంకా పూర్తి స్పష్టత రావాల్సి ఉంది. ఈ నెల 7వ తేదీన తిరువూరు, ఆచంట్లలో సభలు జరగనున్నాయి. ఈ నెల 11న చిలుకలూరుపేట సభలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా పాల్గొంటారని సమాచారం. నిలాఖర్లో అనంతపురం జిల్లాలో జరిగే సభకు హాజరవుతారు. ఇక ఈ సభల్లో లేవనెత్తాల్సిన అంశాలు, ప్రచారాంశాలపై టీడీపీ నాయకత్వం ఇప్పటి నుంచే కసరత్తు చేస్తోంది. ఎన్నికల ముందు పార్టీ అనుబంధ విభాగాల పనితీరులో కూడా వేగం పెంచాలని టీడీపీ నాయకత్వం భావిస్తోంది. బీసీ అనుబంధ విభాగానికి ఒక ప్రణాళిక కూడా అందజేసింది. ఇందులో భాగంగా ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి 2 ప్రత్యేక వాహనాలను సిద్దం చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో బీసీ వర్గాల వద్దకు వెళ్లి టీడీపీ జెండాను, వారికి జగన్ ప్రభుత్వం చేసిన ద్రోహం వివరిస్తారు. ఇక ఇదే మాదిరిగా అన్ని అనుబంధ విభాగాలు తమ ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని నాయకత్వం ఆదేశించింది. కింది స్థాయిలో కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లే కార్యక్రమాన్ని ముమ్మరం చేయాలని కూడా నిశ్చయించారు. సూపర్ 6 పేరుతో ఇచ్చిన హామీలపై ముద్రించిన బాండ్లను ప్రతి నివాస ప్రాంతంలో ఇంటింటికి వెళ్లి అందజేయాలని పార్టీ కేడర్ను గతంలోనే ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం రోజుకు 1 లక్ష నుంచి 1.5 లక్షల ఇళ్లను పార్టీ కార్యకర్తలు సందర్శిస్తున్నారు. ఈ సంఖ్యను 3 లక్షలకు పెంచాలని నాయకత్వం ఆశిస్తోంది. నిర్వహించాలని చెప్పి కూడా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. దానికి అనుగుణంగా కార్యాచరణ కూడా మొత్తం రూపొందించినట్టు కూడా తెలుస్తుంది. ఈ నెల 5వ తేదీన కనగిరిలో ప్రారంభమవుతుంది, ఫస్ట్ సభ అక్కడ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత వరుసగా అంటే ఒక్కో రోజు 2 సభలు, అవసరమైతే ఒక రోజు 4 సభలు కూడా పెట్టాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నారు. మొత్తం ఈ నెలాఖరులోపు మొత్తం కూడా ఈ సభలన్నీ పూర్తి చేయాలి అని కూడా ఒక నిర్ణయానికి టీడీపీ అధిష్టానం అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఈ నెల 5వ తేదీ కనగిరిలో ప్రారంభించిన తర్వాత 7వ తేదీన తిరువూరు, ఆచంట, అలాగే 11వ తేదీన చిలకలూరుపేటలో నిర్వహించే సభలో అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అలాగే చంద్రబాబు ఇద్దరు కూడా పాల్గొంటారు. అదేవిధంగా చివరి సభ ఏదైతే అనంతపురంలో నిర్వహిస్తున్నారో ఆ సభలో కూడా ఇద్దరు కూడా మళ్ళీ పాల్గొంటారని కూడా చెప్తున్నారు. అయితే ఒక్కో రోజు 4 సభలు నిర్వహించడం పట్ల కొంత
టీడీపీ కేడర్ కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఎదుర్కొంటామని చెప్పి అధిష్టాన దృష్టికి తీసుకెళ్ళిన అయినప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఈ నెలాఖరు లోపు ఎన్ని కూడా కంప్లీట్ చేయాలని చెప్పి టీడీపీ అధినేత చంద్రబాబు గట్టిగా భావిస్తున్నారు. అందుకని ఖచ్చితంగా ఈ సభలన్నీ కూడా 25 ఈ నెలాఖరు లోపు కూడా ఈ 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో నిర్వహించాలని చెప్పి కూడా ఒక నిర్ణయానికి వచ్చారు. దానికి అనుగుణంగా మొత్తం కూడా కార్యాచరణ అయితే రూపొందించడం జరిగింది. అయితే ఇంకా వేరే విధంగా అంటే 5వ తేదీ లోపు కూడా కొన్ని కార్యక్రమాలకు అయితే చంద్రబాబు శ్రీకారం చుట్టారు. 3వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకి కనీసం వాళ్ళ స్థానిక సమస్యల పట్ల కానీ వాళ్ళ ఉనికిని కూడా కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. దాని మీద రేపు భారీ సభ ఒకటి నిర్వహించారు. దానికి కూడా చంద్రబాబు అటెండ్ కాబోతున్నారు. ఆ తర్వాత 4వ తేదీన బీసీ గర్జన పేరుతో మొత్తం కూడా బీసీ అనుబంధ సంస్థ ఏర్పాటు చేసిన ఒక సమావేశం ఉంది. ఆ సమావేశానికి కూడా చంద్రబాబు కూడా పాల్గొనబోతున్నారు. అదేవిధంగా మిగతా అనుబంధ సంస్థలు కూడా ఎలాగే అంటే బీసీ ఈ అనుబంధ సంస్థ ఏ విధంగా నిర్వహిస్తుందో ఆ విధంగానే అన్ని సమావేశాలు నిర్వహించాలని కూడా టీడీపీ గారు ఇప్పటికే పిలుపునిచ్చింది. మరోవైపు దీనికి అనుగుణంగా లోకేష్ కూడా అన్ని నియోజకవర్గాల్లో దాదాపు 100 నియోజకవర్గాల్లో ఆయన కూడా పర్యటించాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. ఏదైతే 76 నియోజకవర్గాల్లో ఆయన యోగం పాదయాత్ర ద్వారా పర్యటన పూర్తి చేసుకున్నారు. ఆ తర్వాత ఏదైతే 78 నియోజకవర్గాల్లో ఇంకా తిరగాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. ఆ 78 నియోజకవర్గాలతో పాటు మరికొన్ని నియోజకవర్గాలు కూడా యాడ్ చేసుకున్నారు. ఎందుకంటే ఆ నియోజకవర్గాల్లో ఎక్కువ పాదయాత్ర చేయలేదు కాబట్టి ఆ నియోజకవర్గాల్లో కూడా ఆయన పర్యటించే విధంగా ఆయన షెడ్యూల్ కూడా రూపొందించుకున్నారు. అయితే ఈ 15వ తేదీ వరకు అంటే ఈ సంక్రాంతి పండుగ అయ్యే వరకు కూడా ఆయన మంగళగిరి నియోజకవర్గం మీద ఎక్కువగా దృష్టి పెట్టారు. అక్కడ ఎవరైతే తటస్థులు ఉన్నారో వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళందరం కూడా ఓన్ చేసుకునే ప్రయత్నం అయితే పక్కన లోకేష్ చేస్తున్నాడు. ఇవన్నీ ఇక్కడ మంగళగిరి నియోజకవర్గంలో పూర్తయిన తర్వాత నేరుగా ఇక్కడ నుంచి ప్రజల్లో ఉన్నారని చెప్పి లోకేష్ కూడా నిర్ణయించుకున్నారు. ఇటు ఉత్తరాంధ్ర నుంచి అంటే ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం విజయనగరం ఈ 2 జిల్లాల్లో అసలు పాదయాత్ర యువగలం పాదయాత్ర అనేది అక్కడ జరపలేదు. అక్కడ నుంచి ఆయన షెడ్యూల్ మొత్తం కూడా అక్కడ నుంచి శ్రీకారం చుట్టారు. ఏదైతే ఒక్కో నియోజకవర్గంలో దాదాపు 3 నుంచి 4 వేల మంది అనుబంధ సంస్థతో పాటు మిగిలిన క్రియాశీల కార్యకర్తలతో ఆయన భేటీ కాబోతున్నారు. అక్కడ సమావేశాలు నిర్వహించి మొత్తం కూడా ఒక కేడర్ లో కొత్త జోష్ని అయితే నింపేందుకు కూడా ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే ఇటీవల చూస్తుంటే ఈ వైసీపీ మీద ప్రజా వ్యతిరేకత బాగా మూట కట్టుకున్నారు. అలాగే ఎమ్మెల్యేలు కూడా మొత్తం కూడా తీవ్ర అసంతృప్తి ఉన్నారు. ఈ నేపథ్యంలోనే టీడీపీ మరింత జోష్ పెంచాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడంతో మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలు అంటే పార్లమెంట్ నియోజకవర్గంలో ఏదైతే 25 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయో ఆ 25 పార్లమెంట్ నియోజకవర్గాలు విస్తృతంగా పర్యటించాలని చెప్పి కూడా టీడీపీ అధిష్టానం ఒక నిర్ణయం తీసుకుంది. దానికి అనుగుణంగా కార్యాచరణ మొత్తం కూడా రూపొందించడం కూడా జరిగింది. అంటే ఈ ఈ సమావేశాల్లో ఏ అంశాలు మాట్లాడాలి, ఏ ప్రస్తావించాలని దాని మీద కూడా ఒక క్లారిటీ ఫుల్ గా ఇప్పటికే టీడీపీ అధిష్టానం ఒక నిర్ణయం తీసుకుంది. ప్రధానంగా ప్రజా వ్యతిరేక నిర్ణయాలని అలాగే ఇప్పటికే సూపర్ సిక్స్ పేరుతో చంద్రబాబు ఏదైతే అంశాలు ప్రజల్లో తీసుకెళ్లారో వాటిని మరింత లోతుగా తీసుకువెళ్లేందుకు కూడా ఒక కార్యాచరణ రూపొందించుకున్నారు. అదేవిధంగా ఏదైతే ఈ పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఒక ఉమ్మడి మేనిఫెస్టోని కూడా రూపొందించుకున్నారు. దాన్ని కూడా ప్రస్తావించాలని చెప్పి కూడా నిర్ణయించుకున్నారు. అయితే అది ఈ చివరి సభలో ఉన్నా లేకపోతే ఇప్పుడు ఏంటి అనే దాని మీద ఒక క్లారిటీ అయితే ఇంకా రాలేదు. ఎందుకంటే ఈ సమావేశాలు అన్ని అయిపోయిన తర్వాత చివరిలో ఒక భారీ బహిరంగ సభ పెట్టి అక్కడ వాళ్ళ ఉమ్మడి మేనిఫెస్టో అయితే అక్కడ విడుదల చేయాలన్న కసరత్తు వీళ్ళంతా ఉన్నారు. పవన్ రైట్, థ్యాంక్ యూ పూర్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.